ఎస్ప్రెస్సో ఈ కార్కి జనరల్ సర్వీస్ చేస్తున్నాం. పెట్రోల్ కార్ ఇది. ఫస్ట్ వచ్చేసి స్పార్క్ ప్లగ్స్ చెక్ చేసి అవసరమైతే రీప్లేస్ చేస్తాం. ఆయిల్ ఫిల్టర్ పక్కగా, ఆయిల్ ఫిల్టర్ ప్రతి ఆయిల్ చేంజ్కి చేంజ్ చేస్తాం. ఎయిర్ ఫిల్టర్ అది కూడా చేంజ్ చేసుకుంటే చాలా బెటర్, మైలేజ్ ఇష్యూస్ అండ్ ఇంజన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇంజన్ ఆయిల్ ప్రతి 8,000 to 10,000 కిలోమీటర్స్కి పక్కా చేంజ్ చేసుకోవాలి. మేము యూజ్ చేసే ఇంజన్ ఆయిల్ వచ్చేసి వర్చ 5W30 ఫుల్లీ సింథటిక్ ఆయిల్. ఆయిల్ చాలామంది తెలియకను రేట్ తక్కువ అని 15W40 యూజ్ చేస్తుంటారు, కానీ 5W30 ఫుల్లీ సింథటిక్ ఆయిల్ మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఫ్యూయల్ ఫిల్టర్ అది ప్రతి 20,000 to 30,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేస్తాం. గేర్ ఆయిల్ అది వచ్చేసి 30,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేస్తాం. బ్రేక్ సర్వీస్ చేసి బ్రేక్ ప్యాడ్స్ అండ్ లైనర్స్ చెక్ చేసి అవసరం అనుకుంటే చేంజ్ చేస్తాం. వైపర్ వాటర్ యాడ్ చేసి కూలంట్ ఆయిల్ టాపప్ చేస్తాం. ఇఫ్ 20,000 కిలోమీటర్స్ క్రాస్ చేస్తే పక్కాగా ఫ్లష్ చేసి ఫుల్ డ్రైన్ చేసి ఫ్రెష్ కూలంట్ వేస్తాం. వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ చేసి అలాగే నెక్స్ట్ 5,000 కిలోమీటర్స్కి అలైన్మెంట్, అలాగే 10,000 కిలోమీటర్స్కి అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ అని నీట్గా స్టిక్కర్ వేసి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బ్యాటరీ టెస్ట్ చేసి అలాగే ఆల్టర్నేటర్ అండ్ సెల్ఫ్ మోటార్ కూడా చెక్ చేస్తాం. నెక్స్ట్ ఏసీ ఫిల్టర్ అది కూడా పక్కాగా చేంజ్ చేస్తాం. అలాగే మీరు కూడా జనరల్ సర్వీస్ చేయిస్తే పక్కాగా ఇవన్నీ చేస్తున్నామా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి.